నిన్న పార్లమెంట్ సమావేశంలో ఏదైతే భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కి మొన్న చూసుకుంటే పార్లమెంట్ సమావేశంలో అమరావతి అంటే క్యాపిటల్ కట్టడానికి 15,000 అండ్ పోలవరం పూర్తి సంపూర్ణ మద్దతు ఎంతవరకు అయితే నిధులు కావాలో దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అన్నట్టు అయితే మనకు అయితే ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది మొన్న మొన్న పార్లమెంట్ సమావేశంలో. అయితే నిన్న చూసుకుంటే మనకి నిన్న పార్లమెంట్ సెషన్స్ లో మనకు చూసుకుంటే రైల్వే మినిస్టర్ గారు చూసుకుంటే 2,000 కోట్లతో అమరావతికి రైల్వే లైన్ అభివృద్ధి, అంటే అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి ఇప్పటి వరకు రైల్వే లైన్ అనేది లేదు, దానికి ప్రత్యేకించి రైల్వే లైన్ అభివృద్ధి చేయడానికి, ఓన్లీ రైల్వే లైన్ ని అమరావతిని అభివృద్ధి చేయడానికి 2,000 కోట్లు ఇస్తున్నట్టు అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. అంటే మనకి మనం ఎన్డీఏ కూటమిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉండటంతో మనకి ఖచ్చితంగా నిధుల వర్షం అయితే కురుతుంది, వరాల జల్లు అనేది కురుతుందని అయితే చెప్పుకోవాలి. ఇదిగోండి రైల్వే బడ్జెట్ లో ఏపీకి 9,151 కోట్లు, అంటే రైల్వే బడ్జెట్ నిన్న అయితే పార్లమెంట్ సెషన్ లో మాట్లాడడం అయితే జరిగింది రైల్వే మినిస్టర్ గారు అయితే. అయితే ఏపీకి ఓన్లీ 9,151 కోట్లు అనేవి ప్రత్యేకించి రైల్వే అభివృద్ధి, రైల్వే లైన్ల అభివృద్ధి కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఓవరాల్ గా రైల్వే నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ లో ఎంతవరకు అయితే ఉందో దాని అభివృద్ధి కోసం అయితే 9,151 కోట్ల రూపాయలు ప్రత్యేకించి కేటాయించడం అయితే జరిగింది. ఇది కాకుండా మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకి ఎప్పటి నుంచో కూడా విశాఖ రైల్వే జోన్ కావాలి అనేది అయితే మనకైతే ఎప్పటి నుంచో అడుగుతున్న విషయం. అదైతే ఫైనల్ గా అయితే ఒక కొలిక్కి కూడా వచ్చేసింది. నిన్న సమావేశంలో మాట్లాడుతుండగా మనకైతే విశాఖ రైల్వే జోన్ అనేది ఏంటంటే మీరు స్థలం కేటాయించి మాకు అబ్జెక్ట్ వెంటనే రైల్వే జోన్ పనులు మొదలు పెడతాం అన్నట్టు అయితే మనకైతే ఆదేశాలు అందినట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే విశాఖకి రైల్వే జోన్ ఆల్మోస్ట్ 99% కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టు అయితే మనకైతే సూచనలు తెలుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు నిన్న మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే విశాఖ రైల్వే జోన్ కి కావలసిన ఏదైతే భూభాగం ఉంటుందో, అంటే భూమి ఏదైతే ఉంటుందో అది కేటాయించి మాకు అప్పచెప్పినట్లయితే మేము విశాఖ రైల్వే జోన్ కి సంబంధించిన పనులు అనేవి స్టార్ట్ చేస్తాం అన్నట్టు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. యాక్చువల్లీ గత ప్రభుత్వంలో చూసుకుంటే ప్రత్యేక హోదా అడగలేదు, రాజధాని కట్టలేదు, పోలవరం పూర్తి చేయలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు. అంటే మెయిన్ గా చూసుకుంటే విశాఖ రైల్వే జోన్ టాపిక్ అనేది కూడా అసలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు అనే పేరుకి తప్పితే ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో ఒక్క టాపిక్ కూడా సార్ మాకు ఇది కావాలి అది చేసి పెట్టండి అని అడిగినట్టు ఎక్కడా లేదు. అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం కలపడం కోసం ఎంతైతే కష్టపడ్డారో ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, కూటమి ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది అని అన్నారు. ఖచ్చితంగా ఈ రోజు అదే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న మొన్న అసెంబ్లీ సెషన్స్ లో మొదటి రోజు అసెంబ్లీ సెషన్స్ లో చూసుకుంటే మనకి అమరావతికి 15,000 కోట్లు అనేది నిధులు కేటాయించారు, పోలవరం సంపూర్ణ మద్దతు వాళ్ళదని చెప్పారు, అండ్ వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ కింద డెవలప్ చేస్తామని కూడా చెప్పారు. అది కాకుండా నిన్న చూసుకుంటే రైల్వే బడ్జెట్ లో దాదాపుగా ఓన్లీ అమరావతికి 2,000 కోట్లు రైల్వే లైన్ అభివృద్ధి అంట, రైల్వే లైన్ ఏదైతే ఉందో అమరావతికి ప్రత్యేకించి 2,000 కోట్లు దానికే ప్రత్యేకించి కేటాయించి, అది కాకుండా చూసుకుంటే ఏపీకి మొత్తం 9,151 కోట్లు కేటాయించారు. అది కాకుండా రైల్వే జోన్ అనేది 99% కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. మనం ఓన్లీ భూసేకరణ చేపట్టి ఎక్కడైతే వైజాగ్ లో భూమి ఎక్కువగా ఖాళీగా ఉందో అదంతా కూడా మనం సేకరించి ఆ భూమిని మనం మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందో అది భూమి సమీకరణ చేసి కేంద్ర ప్రభుత్వ రైల్వే ప్రభుత్వం రైల్వే మినిస్ట్రీకి కేంద్ర ప్రభుత్వానికి మనం అప్పచెప్తే వాళ్ళు రైల్వే జోన్ యొక్క పనులు అనేవి స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా అంటే మనకి ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఏంటి కూటమి ప్రభుత్వం వస్తేనే ఖచ్చితంగా మనకి అభివృద్ధి అనేది ఉంటుంది అని అన్నారు. ఖచ్చితంగా అది ఈ రోజు నిరూపణ అయింది. ఎందుకంటే మొన్న చూసుకుంటే ఒక 10 రోజుల కింద 15 రోజుల కిందట కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి అయిన కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి అయిన ఆయన కుమారస్వామి గౌడ్ గారు ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని విజిట్ చేయడం జరిగింది. ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ లో చెప్పడం కూడా జరిగింది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం నా బాధ్యత, ఖచ్చితంగా అది ఆగుద్ది, మోడీ గారితో నేను కూడా మాట్లాడతాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కొన్నిసార్లు ధర్నా కూడా చేయడం జరిగింది, పెద్ద ఎత్తున మాట్లాడడం అయితే జరిగింది. కథ ఏంటంటే ప్రస్తుతానికి అయితే వైజాగ్ స్టీల్ ప్లాంటీకరణ మీద ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు, ఖచ్చితంగా అది కూడా ఆగిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు చూసుకుంటే మన మొదటి రోజు అసెంబ్లీ సెషన్స్ లో చూసుకుంటే మనకి అమరావతికి సంబంధించిన నిధులు కానీ పోలవరానికి సంబంధించిన వివరాలు అయితే కేటాయించారు.
నిన్న అసెంబ్లీ సెషన్స్ లో చూసుకుంటే, అంటే సారీ పార్లమెంట్ సెషన్స్ లో చూసుకుంటే, మనకి ప్రత్యేకించి రైల్వే జోన్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ లో రైల్వే లైన్ల అభివృద్ధి ప్రత్యేకించి కేటాయించారు. అది కాకుండా కృష్ణానదిపై భారీ వంతెన, కృష్ణానదిపై ఆల్రెడీ రైల్వే బ్రిడ్జ్లు రెండు ఉన్నాయండి, ఆల్రెడీ రెండు ఉన్నాయి. దాని మీద ఇంకా అంటే విజయవాడలో రెండు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కృష్ణానది మీద భారీ వంతెన, డిపిఆర్ కు రైల్వే బోర్డ్ నీతి ఆయోగ్ ఆమోద్ర, డిపిఆర్ కు రైల్వే బోర్డ్ నీతి ఆయోగ్ ఆమోద్ర, 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని విజయవాడ స్టేషన్ ను ఆధునీకరణ. ఆల్రెడీ చూసుకుంటే మనకి విజయవాడ రైల్వే స్టేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని రైల్వే స్టేషన్ లోనే చాలా పెద్ద స్టేషన్. ఈవెన్ చెప్పాలంటే కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్నా, నాంపల్లి రైల్వే స్టేషన్ కన్నా విజయవాడ రైల్వే స్టేషన్ పెద్దదే. కానీ ఏంటంటే ఇంకా దాన్ని కూడా 50 ఏళ్లు దృష్టిలో ఉంచుకొని దాన్ని ఇంకా నూతనంగా డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ చేస్తాము, ఇంకా బాగా దాన్ని బిల్డ్ చేసుకొస్తాము, ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఇంకా బాగా చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. చూసుకుంటే లోక్సభలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి, అంటే రైల్వేకి సంబంధించిన నిన్న బడ్జెట్ లో ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి అయితే మళ్ళీ కూడా వరాల జల్లు నిధులు అనేవి మనకైతే బాగా కేటాయించడం అయితే జరిగింది. ఖచ్చితంగా కూటమి, పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో కూటమి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి అన్నాడు, ఈ రోజు అదే నిజమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, మెయిన్ మోడీ గారి దయ వల్ల మనకైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలవుతుంది. ఇక్కడ మెయిన్ గా మనకు ఉండే అంశాలు ఏంటంటే విశాఖ రైల్వే జోన్ అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ నిన్న వచ్చిన క్లారిఫికేషన్ తో మన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పార్లమెంట్ లో ఆల్రెడీ దాని మీద వివరణ ఇవ్వడం అయితే జరిగింది, అది కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ రైల్వేలో డెవలప్మెంట్ అండ్ క్యాపిటల్ కూడా ఆల్మోస్ట్ ఈ 5 ఏళ్లలో పూర్తయిపోద్ది, పోలవరం కూడా సంపూర్ణ మద్దతు వాళ్ళదే అని చెప్పారు. ఇంకా మనకు మిగిలినది ఏంటంటే ప్రత్యేక హోదా అనుకుంటున్నారు, కానీ వస్తుందా లేదా అనేది చూడాలి. ఖచ్చితంగా అయితే మాక్సిమం ట్రై చేస్తారు అయినంత వరకు. కానీ ఏంటంటే మేజర్ గా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడానికి మేజర్ భాగాలైన పోలవరమే కానీ, క్యాపిటల్లే కానీ, రైల్వే జోనే కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా, ఈ 4 అంశాలు కూడా మనకి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మనకైతే మంచి జరిగిందని చెప్పుకోవాలి. 100కి 100%, 100కి 101% అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నా ఉన్నాం ఎంతవరకు మంచి జరిగిందని చెప్పి. ఖచ్చితంగా మంచి జరిగిందని చెప్పుకోవాలి. ఇంకా ముందు ముందు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అంతా కూడా మనకి బాగా సహకరించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంకా ఎక్కువగా నిధులు ఇవ్వాలని చెప్పి మనం అందరం అయితే ఖచ్చితంగా మోడీ గారిని కానీ లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని అయితే కోరుకుందాం.